విశాఖ స్టీల్ ప్లాంట్ ఇతర ప్రభుత్వ రంగ పరిశ్రమల పరిరక్షణ కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు పిలుపునిచ్చారు. సిపిఎం గ్రేటర్ విశాఖ 11వ మహాసభల సందర్భంగా ఆదివారం పెదగంట్యాడ నడుపూరులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వ్యతిరేకంగా ఉక్కు నిర్వాసితులకు శాశ్వత ఉపాధిని కోరుతూ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ విశాఖ ఉక్కు 32 మంది బలిదానాలతో ఏర్పడిందన్నారు. నిర్వాసితులు 22,000 ఎకరాల భూమిని త్యాగం చేశారని చెప్పారు. ఇంత చరిత్ర కలిగిన విశాఖ స్టీల్ ప్లాంట్ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరించేందుకు ప్రయత్నిస్తుందన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరింత పోరాటం చేయాలని మహాసభలు ఇక్కడ నిర్ణయించినట్లు తెలిపారు. పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సిపిఎం నాయకులు కెఎం శ్రీనివాస్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. స్టీల్ ప్లాంట్ నిర్మాణ సమయంలో నిర్వాసితులందరికీ ఉద్యోగాలు ఇస్తామని అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తే ఉద్యోగాలు పొందకుండా మిగిలిపోయిన నిర్వాసితుల సంగతి ఏం కావాలని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్లో ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్న యువతకు సమాధానం చెప్పాలన్నారు. నిర్వాసితుల కోసమైన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని డిమాండ్ చేశారు. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe, and share the videos.